ఒకవైపు నీటి ఎద్దతితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. అజ్మీర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే డోరికిన నీటిని నిల్వ చేసుకుని వాటికి తాళాలు వేసుకునేంతగా వైశాలి నగర్ ప్రాంత ప్రజలు డ్రమ్లలో నీటిని నిల్వ చేసుకుని వాటికి తాళాలు వేసుకుంటున్నారు. తాగునీరు మాకు ప్రతిరోజూ రాదు. వచ్చిన నీటినే అపురూపంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా నీటి దొంగలు ఎక్కువగా చెలరేగిపోతున్నారు. అందుకే తాళాలు వేసుకుంటున్నామని స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్లో ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులు మామూలే అయినప్పటికీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మాత్రం అది తారా స్థాయికి చేరింది. పరిస్థితికి దర్పణం పడుతున్న ఫోటోలు కొన్ని మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.